ఈరోజు తెలంగాణలో ఆ స్వామికి బ్రహ్మోత్సవానికి మేము ఇవ్వటం అంటే మేము నిజంగా ఆయనకు పూర్వము ఆయన భక్తులుగా ఉన్నామేమో అనిపిస్తాను. కొంత అదృష్టంగా మాకు దృష్టిలో అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి సంవత్సరం గత 4 ఏళ్ల నుంచి మేమే జరుపుకుంటున్నాం. మేమంటే మేడవారు కానివ్వండి, గ్రామ నాయకులు కానివ్వండి, చేసి దీన్ని వైభవంగా జరుపుకుంటూ ఖర్చుకు దాన్ని ఎంత అని అనుకోకుండానే జరుగుతున్నామంటే ఈ స్వామివారికి బాగా చేయాలి, ఎంతో వైభవం నడపాలి. ఒక నెల్లూరికే కాదు, ఇప్పుడు ఒడ్డిమిట్ట ఏకశైల నగరం చేసినారు ముఖ్యమంత్రి గారు, మన మల్లికార్జున ద్వారా జరుగుతాం. ఈరోజు ఆ ఒడ్డిమిట్ట చూడడం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆనాడు భద్రాచలంలో ఎక్కడ జరుగుతుందో ఈరోజు ఒడ్డిమిట్టలో అట్టే జరుగుతుంది. సేమ్ అదే మాదిరిగానే ఈరోజు ఈ స్వామినాథ స్వామి టెంపుల్ను మన టీటీడీకి చేర్చామంటే నా ద్వారా నిజంగా అది కళ నిజం అనిపిస్తాను. డిప్యూటీ యువ గారికి నా చేతుల ద్వారా ఇవ్వడం అంటే అది నిజంగా దేవుడికి నిజంగా నమస్కరిస్తున్నాను. నా చేతులు ఇచ్చినాను. మాజీ ఆయన ఉన్నాడు, సౌమిత్ర కూడా ఉన్నాడు, అందరి ద్వారా ఆరోగ్యం ఇవ్వడం అంటే నిజంగా మాస్ఫూర్తి. ఈ ఘన విజయం చేసేదానికి మన టీటీడీ వారు ఎంతో బాగు చేస్తున్నారు. గుడిని బ్రహ్మోత్సవాలు రేపు జరగబోతున్న 27 తేదీ నుంచి 7 తేదీ వరకు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కటి ప్రతి భక్తులు కూడా అన్ని నలుమూల నుంచి వచ్చి దేవుడిని దేవుడి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఆ రోజు 4వ తేదీ బ్రహ్మోత్సవ సందర్భంగా జరుగుతున్న అన్నదానాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరుగుతున్న టీటీడీ ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్కటి అందరూ భక్తులు స్వీకరించి ఘన విజయంగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అనుకున్నది అనుకున్నట్టుగానే జరుపుకుంటున్న ఈ స్వచ్ఛమైన మన సౌమ్యనాథ స్వామి చెప్తుంది. నేను చెప్తున్నా నాకు తెలిసి నాకు అనుభవంలో ఉండి ఈ సౌమ్యనాథుడిని మేము అనుకుంటే అది జరుగుతుంది. అది నిజంగా మా అదృష్టమా లేకపోతే దేవుడు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు. కాబట్టి చల్లడి దేవుణ్ణి 10 మందికి ప్రపంచమంతా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ నా ఆశ నన్ను ఈ ముత్యాలను ఇవ్వటం అంటే ఎంత ఆనంద నేను ఎంత సంతోషపడతానంటే ఎంత ఆనందం కాబట్టి అందరికీ